వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా చర్చ రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం వారి అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి తెలియజెప్పడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఈ ఫ్యాక్టరీని మూయకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉత్తరం రాయటం జరిగింది, ఎంపీల్ని పంపించడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యామ్నాయ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు ద్వారా ఆ ఫ్యాక్టరీని ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరినటువంటి వారి ఉద్యోగం అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు కేటాయింపు కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరటం జరిగింది. ఆ అనుమతిని కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మున్సిపల్ ఉన్నతాధికారులకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. స్పష్టంగా రాబోయే కొద్ది మాసాలలోపు ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ మాసాలలోపు 3 నుంచి 6 మాసాలలోపు సుమారుగా 2700 వెహికల్స్ని మున్సిపాలిటీలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. ప్రతి మున్సిపాలిటీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎక్కడా కూడా చెత్త కానీ రోడ్డు మీద మురికి కానీ కనపడకూడదు. ఇళ్లలోని చెత్త ఎవరు కూడా రోడ్డు మీద వేయకూడదు. ప్రతి ఊరు కూడా చెత్తరహిత పురపాలక సంఘంగా ఉండాలి, నగరపాలక సంస్థగా ఉండాలి. దానికి మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఈ వెహికల్స్కి ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా గడిచిన 2 మాసాల క్రితమే ఆమోదం తెలియజేయడం జరిగింది. దాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పని అలాగే టార్గెట్గా మున్సిపల్ ఉన్నతాధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్స్ అందరికి కూడా టార్గెట్గా శానిటేషన్ని అలాగే రోడ్ల మెయింటెనెన్స్ని కూడా ఎక్కడా గుంతలు కానీ గతులు కానీ లేనటువంటి రోడ్లుగా ఉండాలి. ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా కూడా ప్రజలకి చిన్న అసౌకర్యం కలగకుండా రోడ్లను మెయింటైన్ చేయాలి. దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఇమీడియట్గా అందజేయమని కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళను కూడా ఎక్కడ కొరత లేకుండా కూడా ఎప్పటికప్పుడు అయితే పైప్ లైన్ ద్వారా కానీ లేని పక్షంలో ట్యాంకర్ల ద్వారా కానీ సమృద్ధిగా మంచినీరు అందించేదానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఎలా అయితే సూరత్ గురించి అందరం కూడా మున్సిపల్ పాలన అనగానే నగరం అనగానే సూరత్ గురించి మనం భారతీయులందరం మాట్లాడుకుంటామో, రాబోయే 6 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా నగరపాలక సంస్థలు కూడా సూరత్తో పోటీ పడుతూ మనం కూడా అదే రీతిలో అంత సుందరంగా ఉండాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కేబినెట్లో అధికారులను కూడా కూర్చోబెట్టి తొందరలోనే ప్రతి ఇంటికి 3 రకాల బ్యాగ్స్ ద్వారా వారి చెత్తను కలెక్ట్ చేయడం జరుగుతుంది. తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, లేదా ప్రమాదకరమైనటువంటి చెత్త కానీ.
ఈ మూడు రకాలని తీసుకుని దాని ద్వారా సంపదను కూడా సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది ఇవన్నీ కూడా టార్గెటెడ్ గా రాబోయే 6 మాసాల్లో ఇటన్నిటి మీద వేగవంతమైన చర్యలు ఉండాలని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మున్సిపల్ ఉన్నతాధికారులందరిని కూడా పిలిచి క్యాబినెట్ కి ఆదేశించడం జరిగింది ఇది కొలంకషంగా క్యాబినెట్ లో చర్చించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ అయిన దాకా ఉండొచ్చు అనేది మంచిది దాని మీద చర్చ ఏం రాలేదు లేదండి దానికి ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు అక్కర్లేదు కాబట్టి ఇప్పటికే దానికి అమరావతికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలను ఇప్పటికే తీసుకోవడం జరిగింది దాని కేటాయింపులు గాని అన్ని కూడా చేయడం జరిగింది ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు క్యాబినెట్ కు వచ్చి తీసుకోవాల్సిన నిర్ణయాలు లేవు మచ్చపని ఏసీబీ కేసుల గురించి గారు కానీ నేనే ఈ మీ గబగబా లేట్ అయ్యామన్న ఉద్దేశంతో దానిలో కూడా ఒకటి ఏసీబీ కేసులు ఎక్కడైతే అవినీతి అధికారులు ప్రజల్ని పీడించుకుంటున్నటువంటి అధికారులు లంచాల కోసం పీడిస్తున్నటువంటి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడైతే దొరికారో ఆ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి అధికారుల మీద 2 సంవత్సరాల వరకు ఇవాళ అంటే రిపోర్ట్లు గాని అన్ని ఫైనలైజేషన్ కేస్ ఫైనలైజేషన్ 2 ఇయర్స్ ఉన్నది దాన్ని 100 రోజులకి కుదిస్తూ చట్టసవరణ కూడా మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది ఈ 90 రోజుల లోపు ఎవరైతే కేసుని అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పటికీ కూడా దాన్ని కంక్లూడ్ చేయకుండా అంటే విచారణ పూర్తి చేయకుండా ఉన్నారో ఆ ఏసీబీ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించింది దానికి కావాల్సినటువంటి అన్ని చట్ట సవరణలు కూడా చేయాలని చెప్పని ఈ రోజు మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది ఆందోళన చేసే స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆందోళన చేయడానికి ఏం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడే మనిషి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడేది కాదు వాళ్ళు ప్రభుత్వం ఆలోచనని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి ఆలోచన ఉందో ఆలోచన ఎందుకు వచ్చింది మాకని వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పులు పాలైపోయింది ఈ కంపెనీ అని చెప్తున్నారు ఆ అప్పులు పాలవకుండా ఉంటాకి ఏమేమి కావాలో దానికి ప్రత్యామ్నాయాలన్నీ కూడా అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది దాని మీద పరిశీలి చేస్తున్నాం ఎంపడబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ప్రైవేటీకరణ కాకుండా ఉంటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి మీరు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రిక్వెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా స్పందించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దాన్ని పరిష్కార మార్గాలన్నీ కూడా కేంద్రానికి సూచించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాం ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం